హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఆఫ్రెండ్షిప్ వీడియోలో తెలంగాణలో టెన్త్ మరియు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల రద్దుకు సంబంధించి అప్డేట్లో భాగంగా పరిస్థితులు అనుకూలించినప్పుడు మళ్ళీ పరీక్షలు నిర్వహించే ఛాన్సు అసలు ప్రమోట్ చేయడం అంటే ఏమిటి పదిహేను రోజుల ముందు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్ ఈ మూడు అప్డేట్లకు సంబంధించి పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం మీలోవరైతే మన ఛానల్ మొదటిగా విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో ఎప్పుడప్పుడు చేసే ఇంపార్టెంట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉంటారు సో చూసినట్లయితే గతేడాది మాదిరిగానే వరుసగా రెండోసారి కూడా తెలంగాణ పదో తరగతి పరీక్షలు రద్దయ్యాయి ఫలితంగా మే పదిహేడవ తేదీ నుంచి జరగాల్సిన పరీక్షలకు ఫీజ్ చెల్లించిన దాదాపు ఐదు లక్షల ఇరవై ఒక వేలకు మంది పైగా స్టూడెంట్స్ను ఉత్తుణులు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది ఫలితాల ప్రకటనకు తగిన విధానం రూపొందిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది ప్రభుత్వం నిర్ణయించే విధానంలో వచ్చిన గ్రేడ్లపై విద్యార్థులు సంతృప్తి చెందకుంటే భవిష్యత్తులో పరిస్థితులు అనుకూలించినప్పుడు పరీక్షలు నిర్వహిస్తామని వాటికి కావాల్సిన విద్యార్థులు హాజరు కావచ్చని పేర్కొంది సో ఈ అప్డేట్ ప్రకారం చూసినట్లయితే తెలంగాణలో దాదాపు ఐదు లక్షల ఇరవై ఒక మంది పైగా విద్యార్థులను పాస్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించే గ్రేడ్లపై విద్యార్థులు అసంతృప్తిగా ఉంటే పరిస్థితులు అనుకూలించినప్పుడు మళ్ళీ పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వారు పరీక్షలకు హాజరు కావచ్చు అని పేర్కొనడం జరిగింది సో ఇంటర్ పరీక్షలకు సంబంధించి అప్డేట్లో భాగంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు లేకుండానే సెకండ్ ఇయర్కు ప్రమోట్ చేస్తారు పరిస్థితులు అనుకూలించినప్పుడు పరీక్షల తేదీని ప్రకటించి వాటికి నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది సో ఇప్పటివరకైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను సెకండ్ ఇయర్ ప్రమోట్ చేశారు కానీ ఫ్యూచర్లో పరిస్థితులు అనుకూలించినప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ను కంపల్సరీ కండక్ట్ చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అప్డేట్ ప్రకారం తెలుస్తుంది సో నెక్స్ట్ ఇంటర్ సెకండ్ ఇయర్ సంబంధించి పరీక్షలను వాయిదా వేశారు జూన్ మొదటి వారంలో పరిస్థితులను సమీక్షించి పరీక్షల ప్రారంభానికి పదిహేను రోజుల ముందు పరీక్షల తేదీలను ప్రకటిస్తామని తెలపడం జరిగింది సో నెక్స్ట్ ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారో వారికి సంబంధించి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంబంధించి బ్యాక్లాగ్స్ను కనీస మా పాస్ మార్కులతో పాస్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఇలాంటి విద్యార్థులు దాదాపు ఒక లక్ష తొంభై తొమ్మిది వేలకు పైగా ఉన్నారని తెలిపింది అనగా మీకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంబంధించి బ్యాక్లాగ్స్ ఉన్నట్లయితే కనీస మార్కులు ఇచ్చి పాస్ చేస్తామని అప్డేట్ ప్రకారం తెలుస్తుంది సో నెక్స్ట్ ఎంసెట్లో ఇంటర్ మార్కులకు సంబంధించి ఇరవై ఐదు శాతం వెయిటేజీని ఇచ్చి ఇప్పటిదాకా ర్యాంకు నిర్ణయించేవారు ఈసారి ఆ వెయిటేజీ ఉండదు ఇంటర్ మార్కులకు పరిగణలోకి తీసుకోరు కేవలం ఎంసెట్లో నూట అరవై మార్కులకు వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకులను కేటాయిస్తామని అప్డేట్ ప్రకారం తెలపడం జరిగింది సో నెక్స్ట్ మరొక అప్డేట్ చూసినట్లయితే అసలు ప్రమోట్ చేయడం అంటే ఏమిటి ఇంటర్ పరీక్షలకు సంబంధించి ప్రభుత్వ తాజా ప్రకటనతో స్పష్టత లోపించింది పరీక్షలు లేకుండా ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను ద్వితీయ సంవత్సరానికి అనగా సెకండ్ ఇయర్కు ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించిన సర్కారు భవిష్యత్తులో పరిస్థితులు అనుకూలిస్తే పరీక్షలు పెడతామని తెలిపింది మామూలుగా అయితే మొదటి సంవత్సరం విద్యార్థులు అన్ని సబ్జెక్టులో ఫైనల్ లేక అసలు పరీక్షలకు హాజరు కాకపోయినా ఇంటర్ సెకండ్ ఇయర్ చదవడానికి ఆటంకం ఉండదు ఈ పరిస్థితుల్లో ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ప్రమోట్ చేస్తున్నట్లు ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలతో గందరగోళం నెలకొంది సో నెక్స్టు టెన్త్ గ్రేడింగ్ సంబంధించి అసలు ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారో చూసినట్లయితే టెన్త్లో గ్రేడింగ్కు సంబంధించి విధానం తెస్తామని ప్రభుత్వం ప్రకటించింది అంటే అంతర్గత పరీక్షలు అనగా ఫార్మేటివ్ అసెస్మెంట్ ఇప్పటికీ పూర్తయినందున వాటి ఆధారంగా గ్రేడ్లు ఇవ్వచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఒక్కో సబ్జెక్టులో ఇంటర్నల్ పరీక్షలకు సంబంధించి ఇరవై మార్కులు ఉంటాయి ఉదాహరణకు ఇరవైకి పద్దెనిమిది వస్తే వాటికి సంబంధించి వందకు తొంభైగా లెక్కించి గ్రేడ్ ఇవ్వచ్చని ఈ విధంగా అధికారులు విశ్లేషిస్తున్నట్లు తెలుస్తుంది సో మొత్తంగా అయితే టెన్త్ మార్కులకు సంబంధించి గ్రేడింగ్ వచ్చేసి ఎఫ్ వన్లో వచ్చిన మార్కుల ఆధారంగానే గ్రేడింగ్ ఇవ్వనున్నట్లు అప్డేట్ ప్రకారం తెలుస్తుంది సో మొత్తంగా తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ సంబంధించి తొమ్మిది లక్షల ముప్పై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తుంది సో ఫ్రెండ్స్ ఇది తెలంగాణలో టెన్త్ మరియు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల రద్దుకు సంబంధించి అప్డేట్ వివరాలు మరియు సెకండ్ ఇయర్ పరీక్షలకు సంబంధించి వాయిదా వివరాలు నిశ్చయి వీడియోలో ఎటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చినా ముందుగా బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్లో పోస్ట్ చేయబడతాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్